మతాలను కలిపే ఆలోచన, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు, భాషను గౌరవించే సాంప్రదాయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి జరగాలని అలుపెరగని పోరాటం చేస్తున్న మానవతావాది జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బొర్ర వెంకటప్పారావు, సత్తెనపల్లి నియోజకవర్గం. पार्टी विलीनंपై कांग्रेस तो चर्चलु तुदि दशकु वच्चायनि वैएसआरटीपी अधिनेत्री शर्मिला तेलिपारु. राजशेखर रेड्डीनि अपारंगा गौरविस्तुन्नारु काबट्टे सोनिया राहुल तो चर्चलु वरकु वेळ्ळानन्नारु. वैएस पेर्नि एफआईआर लो चेर्चडं सोनियाकि तेलियक चेसिन पोरपाटे कानी तेलिसि चेसिन तप्पु कादनि शर्मिला पेर्कोन्नारु. कांग्रेस तो कलिसि एला पनि चेयालने दानिपై सोनिया तो चर्चिंचानन्नारु. केसीआर अविनीति पालनने अंतमुंदिंचडानिके तम लक्ष्यमनि वेल्लडिंचारु. నాలుగోడల మధ్య జరిగిన సంభాషణ వాస్తవానికి నేను బయట మాట్లాడకూడదు, సంస్కారం కాదు. కానీ వాళ్ళు నన్ను క్షమించాలి. ఈ రోజు నేను ఈ విషయం చెప్పకపోతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు తెలియాల్సిన నిజం తెలియదు కాబట్టి ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు నన్ను క్షమించాలి. ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ చార్జ్ షీట్ లో అబ్స్కాండర్ గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మాకు తెలిసి తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పటికీ చేయం. రాజశేఖర్ రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు? రాజశేఖర్ రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు మాకు ఈ రోజుటికి కూడా తెలుస్తుంది అని నా ముందరే రాజశేఖర్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు. నాకు రాజశేఖర్ రెడ్డి బిడ్డకు అర్థమైన మాట ఏమిటంటే ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటే తప్ప తెలిసి చేసిన తప్పు కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మీద వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అన్నది వాస్తవం. అవతల వాళ్ళలో రియలైజేషన్ వచ్చినప్పుడు యూతల మనలో క్షమించే మనసు రావాలా లేదా? మన మనుషుల మౌన లేక మానులమా? ఒకసారి ఆలోచించుకోవాలి. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిర్ధారించుకొని ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ అష్యూరెన్స్ ఇస్తుంది. నేను